हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चूस्तुन्नारु स्मार्ट इन्फो फ्रेंड्स एनटीए वाळ्ळु नीट 2022 अप्लिकेशन फॉर्म की संबंधी मन की 14th जून अपडेट अयिते रिलीज चेशारु आ अपडेट एंटो नेनु ई रोज वीडियोलो चेप्तानु సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అలాగే మనకి కరెక్షన్ చేసుకోమని కరెక్షన్ డేట్స్ ఇచ్చారు కదా అప్పుడు కూడా వాళ్ళ యొక్క కేటగిరీలో మిస్టేక్ జరిగింటే సో నేను చాలా మంది కింద కామెంట్స్ కూడా చూస్తున్నాను అన్న మేము ఈడబ్ల్యూఎస్ పెట్టలేదు జనరల్ పెట్టాము మళ్ళీ ఈడబ్ల్యూఎస్ చేంజ్ చేసుకోవడానికి కుదురుతుందా అని చాలా మంది కింద కామెంట్స్ లో కూడా పెడుతున్నారు సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి కేటగిరీ చేంజ్ చేసుకునేటందుకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు सो वालू एप्पटि वरकु ई आप्षन इच्चारंटे मीरु 14th जून नुंची 16th जून नाइट 9 PM लोपु सो एवरैते वाळ्ळ योक्क केटगिरी मिस्टेक गा पेट्टारो वाळ्ळु चेंज चेसुकोवडानिके ई अपडेट अयिते इच्चारु सो मी दग्गर ओकवेळ याक्चुअल केटगिरी सर्टिफिकेट लेकपोते फर् एग्जांपल मनकि 2022 इयर दे सर्टिफिकेट कावाली काबट्टि सो प्रेजेंट मी दग्गर अदि लेकपोयिना सरे सर्टिफिकेट सो मीरु इप्पुडु अप्लोड चेसुकोनि कौन्सिलिंग टयानिकि अदि प्रोड्यूस चेसिन సరిపోతుంది అయితే ఇప్పుడు మీ దగ్గర లేకపోతే ఏంటంటే వాళ్ళు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ గనుక మీరు ఫిల్ చేసి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏవైతే మీరు అప్లికేషన్ ఫామ్ లో ఇచ్చారో ఆ పాస్పోర్ట్ సైజే పెట్టండి ఓకేనా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేస్తే చాలు మీరు యాక్చువల్ సర్టిఫికెట్ మీ దగ్గర 2022 ఇయర్ ది లేకపోయినా ఏం కాదు కానీ కౌన్సిలింగ్ వెళ్ళే టైంకి మటుకు మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్ అనేది ఉండాలి సో ఎవరైనా కేటగిరీ మిస్టేక్ చేసింటే సో ఇదే లాస్ట్ ఛాన్స్ సో మీ కేటగిరీని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు గనక సో కేటగిరీ గనక చేంజ్ చేస్తుంటే మనకి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క అప్లికేషన్ ఫీ ఉంటుంది కదా ఒకవేళ ఫీ గనక మీరు కేటగిరీ మారినప్పుడు ఎక్కువ అయితే సో ఆ ఫీ ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ మటుకే పే చేయాల్సి ఉంటుంది ఇది ఎన్టీఏ నుంచి మనకి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ స్టూడెంట్స్ మీకు ఇంకా నీట్ 2022 ఎగ్జామ్ కి ఒక అప్రాక్సిమేట్ గా ఒక 30 డేస్ అయితే ఉంది సో నేను ఆల్్రెడీ మీరు ఈ 30 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి టాపర్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు సో లాస్ట్ ఇయర్స్ లో అనే దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో కూడా నేను క్లియర్ గా చెప్పాను సో లాస్ట్ 30 డేస్ లో మీరు మినిమం 20 మాక్ టెస్ట్ అయితే రాయాలి అని అయితే నేను చెప్పాను సో చాలా మంది కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు అన్న ఈ మాక్ టెస్ట్ ఎక్కడ రాయాలి అనే దానికి సంబంధించి సో అన్ అకాడమీ వాళ్ళు ఏంటంటే మీకు ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ ఫర్ నీట్ యూజీ 2022 అని ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు సో మీకు వీలేందంటే 11 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ అయితే పెడతారు ఈ మాక్ టెస్ట్ పేపర్లు కూడా అన్ అకాడమీలో ఉన్న టాప్ ఎడ్యుకేటర్స్ మీకు ప్రిపేర్ చేసి ఉంటారు ఫుల్ గా ఎన్సీఆర్టీ బేస్డే ఉంటాయి సో ఈ టెస్ట్ కనుక మీరు 11 టెస్ట్ రాయాలంటే సో మీకు ఎంత మనీ పే చేయాలంటే కేవలం 179 రూపీస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద 199 చూపిస్తుంది కదా మళ్ళీ మీరు 179 చెప్తున్నారు ఏంటన్నా అని అనుకోవచ్చు మీరు నా కోడ్ కనుక యూజ్ చేస్తే విష్ణువర్ధన్ అని క్యాపిటల్ లెటర్స్ తో స్పేస్ లేకుండా కనుక మీరు కోడ్ యూజ్ చేస్తే మీరు 179 రూపీస్ తోనే ఈ ప్లాన్ ని పర్చేస్ చేయొచ్చు సో అలాగే నేను మీకోసం ఏంటంటే నా ఓన్ గా టోటల్ బయాలజీ బాటనీ ప్లస్ జువాలజీ నేను అన్ అకాడమీలో క్లాసెస్ చెప్తుంటాను కదా ఆ క్లాసెస్ లో మార్క్ టెస్ట్ అయితే పెడుతున్నాను సో క్వాలిటీ క్వశ్చన్స్ అయితే ఆ క్లాసెస్ లో పెడుతున్నాను అలాగే సో ఎవరైతే ఎక్కువగా రాంగ్ గా పెట్టి ఉంటారో ఆ క్వశ్చన్స్ కి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్నాము సో మీకు డెఫినెట్ గా ఆ సిరీస్ అయితే ఉపయోగపడుతుంది సో మన క్లాసెస్ లో వినండి మన క్లాసెస్ వినాలంటే మీరు ఫస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఎందుకంటే క్లాసెస్ కి సంబంధించి ఏం అప్డేట్ వచ్చినా నేను టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను అలాగే మీరు ఈ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా అలాగే ఏ టైంకి ఎగ్జామ్ ఉంటుంది అనేదానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుంది సో ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దండి